వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కమెంట్స్ దర్శనమిస్తూ ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మను చూస్తే నాకు పడతాది అని చెప్పి నారా లోకేష్ కమెంట్ చేశారు అని. అలా ఎందుకు కమెంట్ చేసింటారు, ఏంటి ఈ పోస్టులకి ఈ కమెంట్లకి మూలమేంటా అని చూస్తే ఓహో దీని అర్థం పరమార్థం ఇదా అని చెప్పి అర్థమైంది. నారా లోకేష్ శంకారావం పేరుతో కొంత పర్యటనలు చేస్తున్నారు కదా, అందులో భాగంగా ఈరోజు ఒక దగ్గర ప్రసంగించుకుంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రెట్టలు మడిచే స్లీవ్స్ మడిచే టైం వచ్చింది అని ఇట్లా అన్నారు కదా, స్లీవ్ మడిచే టైం వచ్చింది అని. సో దాన్ని ఈవెన్ చంద్రబాబు గారు రాత్రి ఈయనకు స్లీవ్స్ మడిచే రెట్టలు మడిచే టైం వచ్చిందట, జన సైనికులు టీడీపీ కార్యకర్తలు జనము కుర్చీ మడత పెట్టి పంపించే టైం వచ్చిందని చంద్రబాబు గారు అన్నారు. ఈరోజు నారా లోకేష్ దాన్ని ప్రాక్టికల్గా చూపించుకొని ఆయన ప్రసంగించే దగ్గరకు ఒక కుర్చీ తెప్పించుకొని పక్కనే ఒక కుర్చీ పెట్టుకొని ఆ కుర్చీని ఇట్లా మడుతున్నాడండి. కుర్చీని మడిచి జగన్ను ఇక ఏం చేస్తాము అని చెప్పి కుర్చీ ఇట్లా మడత పెడుతుండు, మడత పెట్టి పంపిస్తాం ఇంటికి అని చెప్పి. ఆ తర్వాత ఏమన్నారు, జగన్ ఎంత పిరికోడంటే రాజధాని ఫైల్స్ అని చెప్పి ఒక సినిమా వస్తే ఆ సినిమా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడంటే ఎంత పిరికోడో మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ రాజధానిలో ఉన్న రైతులను చూసి జగన్ వచ్చబోసుకుంటున్నాడు, సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్ కానీ ఆయన అలాగే అన్నాడు. కాబట్టి ఆయన ఏమన్నాడో తెలియాలి కాబట్టి ఆ పదం అలాగే యాజ్ ఇట్ ఈజ్ యూజ్ చేయాల్సి వచ్చింది. రాజధాని ఫైల్స్ అనే సినిమాను అడ్డుకుంటున్నాడు అంటే రైతులను చూసి జగన్ పోసుకుంటున్నాడు పడుతోంది అట. అంటే వీళ్ళు వైసీపీ కార్యకర్తలు వీళ్ళు జగన్మోహన్ గారి ఫ్యాన్స్ వీళ్ళు చెప్పేది ఏంటి అంటే వాళ్ళ లాజిక్ కూడా బాగానే ఉన్నట్లేదు. వాళ్ళు ఏమంటారంటే సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి వెళ్ళి ఇంక పిటిషన్ వేశారు, తీవ్రంగా అవమానపరిచే విధంగా ఉందని, దానికే జగన్కి ముడిపెట్టి పడుతుంది అన్నారు కదా. మరి వ్యూహం సినిమాను అడ్డుకోండి అని చెప్పి నేరుగా లోకేష్ పిటిషన్ ఇచ్చారు కదా హైకోర్టులో, మరి రామ్ గోపాలంలో చూసి మొత్తం పోసేసుకున్నాడా అని అంటున్నారు. మొత్తం తడిపేసుకున్నాడా, మొత్తం పిండితే కారుతున్నాయా అని ఏదేదో పెడుతున్నారు వాళ్ళు. వాళ్ళ లాజిక్ కూడా కరెక్టేగా, రాజధాని ఫైల్స్ అనే సినిమాలో తీవ్రంగా కించపరిచారని వైసీపీకి సంబంధించిన వాళ్ళు కోర్టుకి వెళ్తే వాళ్ళు చూసి జగన్కి పడుతోంది అని నారా లోకేష్ అంటే మరి ఆయనే డైరెక్ట్ వెళ్ళాడుగా వ్యూహం అడ్డుకోండి అని. అంటే మరి రామ్ గోపాల్ వర్మను చూసి పోహేసుకొని తడిపేసుకొని మొత్తం పిండితే నీళ్లు కారుతున్నాయా అంటున్నారు వాళ్ళు. లాజిక్ ఉందిగా, నాకు అర్థం కాదు. మరి ఇప్పుడు నారా లోకేష్ ఇవన్నీ మాట్లాడేటప్పుడు అరే నేను వ్యూహం సినిమా అడ్డుకునే కోర్టుకి వెళ్ళాను కదా మరి నాకు పడుతుంది అని చెప్పి అటువంటి వాళ్ళు విమర్శలు చేస్తారు కదా అని తెలియదా? ఆ మాత్రం ఆలోచించరా, లేకపోతే ట్రోల్ చేస్తే చూశారు మనము సెంటర్ పాయింట్ డిస్కషన్గా వార్తల్లోనే ఉంటామని చెప్పి మాట్లాడతారా? మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే అంతకు పదింతలు మనం చేశామని చెప్పి తెలియదా? ఎవరైనా కావచ్చు, రాజధాని ఫైల్స్ అదేదో ఆ సినిమాని అంట దాన్ని అడ్డుకునేకి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని హైకోర్టు సరే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత విషయం. ఇప్పుడు దానికోసం ఓ అర్ధరాత్రి ప్రదర్శనలు రాస్తారోకుల ఆందోళనలు బైఠాయింపులు చేస్తున్నారు. అరే నిన్న మొన్నటి వరకు మనం చేసిన పని అదే కాని చెప్పి అనిపించదా? ఈ అసలు నేను చాలాసార్లు చెబుతా, వీళ్ళు ఏం చేసినా లోక కళ్యాణం కోసం, వీళ్ళు ఏం చేసినా సంసారమే, ఎదుటోళ్ళు ఏం చేసినా లోక వినాశనం కోసం, ఎదుటోళ్ళు ఏం చేసినా అది ఇంకో రకమైన పంచుకు అది వీళ్ళ ధోరణే డబ్బా స్వామి. మనం చాలాసార్లు మాట్లాడుకునేది కూడా ఈ ధోరణి గురించే మాట్లాడుకుంటాం మనం చాలాసార్లు, అది నిజమని ప్రతిసారి నిరూపిస్తూ ఉంటారు వీళ్ళు.